హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతల దీక్షలో పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 43 లక్షల టన్నులు మనకంటే చిన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, హర్యానాలో మనకి సమానంగా 40 లక్షల టన్నులు బియ్యం సేకరిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో 40 లక్షల టన్నుల బియ్యం కానీ 60 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటే ఈ రోజు వరకు కూడా 8 లక్షలే కొన్నారు. కళ్ళాల్లో ధాన్యం మొలకలెత్తి రైతులు నాశనం అయిపోతుంటే కేసీఆర్ పోయి ఢిల్లీలో సెలవులు చేసుకుంటున్నాడు. ఈరోజు తెలంగాణలో వరి రైతు నాశనం కావడానికి కేసీఆరే కారణం అని నిర్దిష్టంగా మనం చెప్తున్నాం. మరి ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు? అసలు ఈ రాష్ట్ర బడ్జెటు అవసరం లేదు. కేంద్రం మళ్ళీ చెప్తున్నా, కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఆగస్టులోనే టార్గెట్ నిర్ణయించి ఆ మేరకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మరి మిత్రులారా, పూర్తిగా అసమర్థత వల్ల, కేసీఆర్ చాతగాంతనం వల్ల మరి ఈరోజు తెలంగాణలో వరి రైతు నాశనం అయిపోతుంది. మేమందరం కూడా మరి పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులము, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఒక వారం రోజుల పాటు కళ్ళాల్లోకి పోయి చూడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా రైతులు, వరి రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది. ఎందుకంటే వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. వారి చాతగానంత వల్ల ఆలస్యమైన తర్వాత అకస్మాత్తుగా తుఫాన్లు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి, ధాన్యం తడిసిపోయింది. ఇప్పుడేమో తడిసిన ధాన్యం కొనమంటున్నారు. మరి ధాన్యం తడవడానికి కేసీఆర్, కేసీఆర్ ప్రభుత్వమే కారణం కాదా అని అడుగుతున్నాం. ఈ మొలకెత్తడానికి, ఈ రైతులు నాశనం కావడానికి కేసీఆర్ కారణం కాదా అని అడుగుతున్నాం. మీడియా మిత్రులారా, మీకోసారి మనవి చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు, 2014 వరకు ఎప్పుడు అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిసినా కేంద్రం నుంచి ఎగ్జెప్షన్ తీసుకొచ్చి డిస్కలర్డ్ రైస్ కానీ మాయిశ్చర్ కంటెంట్ పెంచి కొనుగోలు చేయడం జరిగింది. కేంద్రంపై ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటం చేసి డిస్కలర్డ్ మాయిశ్చరు ఎగ్జెంప్షన్ తీసుకొచ్చి కొనుగోలు చేయించిన విషయం మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు వర్షాలు మొదలై 2-3 వారాలు అయిపోయింది, చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. కానీ అసలు ఈ మంత్రులకి, ముఖ్యమంత్రి సోయి కూడా లేదు. నేను పేపర్ చూస్తున్నా, ఏమన్నా వీళ్ళు కూడా మాయిశ్చర్ కంటెంట్ పెంచడానికి అడుగుతున్నాను, ఏం లేదు, అవగాహన లేదు. అదిగాక కొందరు మంత్రి అసలు ఎంత సిల్లిగా మాట్లాడుతుంటే, వ్యవసాయ శాఖ మంత్రి వరికి ఆల్టర్నేట్ క్రాప్గా, ప్యాడీకి ఆల్టర్నేట్ క్రాప్గా పామ్ ఆయిల్ వేసుకుంటున్నాడు. ఎంత సిల్లీ సజెషన్ అంటే, అసలు పామ్ ఆయిల్ ఒక ప్లాంటేషను ఆదాయం 3-5 ఏళ్ళలో వస్తుంది. వరి వేసుకోకండి, ఇప్పుడు పామ్ ఆయిల్ వేసుకుంటున్నాడు ఆయన, పెద్ద మనిషి. మిత్రులారా, 2 స్పష్టమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ ఈ దీక్ష ద్వారా కూడా మరోసారి కాంగ్రెస్, ఈ టీఆర్ఎస్ మోదీ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఒకటి, ప్రతి గింజా కొనాలే, డిస్కలర్డ్ అయినా, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రభుత్వం ఆలస్యం చేసినందుకే ఈ డిస్కలరేషను, ఈ మాయిశ్చర్ కంటెంట్ వచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, కేసీఆర్ ఏమన్నా రైస్ మిల్లర్లతో కుమ్మక్కైందా అని. ఎందుకంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు కాబట్టి రైతులు ఆత్రుతతో ఈరోజు రైస్ మిల్లర్లకి 1300కి 1400కి మరి అమ్ముకుంటారు. 1960 రూపాయలు రావాల్సిన మిల్లర్లకి, 1960 రూపాయలు రావాల్సిన కనీస మద్దతు ధర రావాల్సిన రైతులకి ఈరోజు మిల్లర్లకి 1300కి 1400కి అమ్ముకునే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చిందంటే, కేసీఆర్ మిల్లర్లకి లాభం చేయడానికి, తెలంగాణ వరి రైతులకు నష్టం చేయడానికి ఏమైనా కాన్స్పిరసీ చేస్తున్నా అని చెప్పి ఇదొక అనుమానం కలుగుతుంది. అదేవిధంగా రబీ పంటలో కూడా
వరి పంటపై ఆంక్షలు విధించడం ఇది సరికాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకి నాగార్జున సాగర్ ఎడమ కాలువ బెల్ట్లో 11-12 లక్షల ఎకరాల్లో రెండో పంటలో వరి తప్పితే ఏమీ పండదు. అంటే ఆ రైతులు నాశనం కావాలనా? ఈరోజు ఈ వేదిక నుంచి తప్పనిసరిగా తెలంగాణ వరి రైతుకి మేము హామీ ఇస్తున్నాం. పార్లమెంట్లో, శాసనసభలో, పార్లమెంట్ లోపల బయట, శాసనసభ లోపల బయట వరి రైతుల పక్షాన ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విధాలుగా పోరాడతాం. ఇప్పుడు కర్లాలోకి, ఐకేపీ సెంటర్లకి, పిఐసీఏ సెంటర్లకి మార్కెట్ యార్డ్